have yours. ఈ వీడియోలో మనం ఉపయోగించే లోడ్ని యాంప్స్లోకి ఎలా మార్చాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఉపయోగించే లైట్స్, అప్లయన్సెస్ మరియు ఎక్విప్మెంట్ ఇవన్నీ వాటి యొక్క పవర్ వాటేజ్లో ఉంటుంది. ఈ వాటేజ్ని యాంప్స్లోకి మార్చాలంటే మీరు చూస్తున్న ఈ ఫార్ములాను ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, లోడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రెసిస్టివ్ లోడ్, రెండవది ఇండక్టివ్ లోడ్. హీటర్, గేజర్, ఫిలమెంట్ బల్బ్స్, డ్రై ఐరన్స్ ఇవన్నీ రెసిస్టివ్ లోడ్లోకి వస్తాయి. ఈ లోడ్స్కి పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. ఎల్ఈడి లైట్స్, ఫ్యాన్స్, ఏసీ మొదలగు వాటిల్లో ఇండక్టివ్ లోడ్ ఉన్నా కెపాసిటర్స్తో రన్ అవుతాయి కాబట్టి పవర్ ఫ్యాక్టర్ చాలా స్వల్పంగా మాత్రమే మారుతుంది. అందుచేత ఈ లోడ్స్ని కూడా రెసిస్టివ్ లోడ్గానే తీసుకుని ఫార్ములా ఉపయోగించి కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక వాటర్ పంప్స్కి ఉపయోగించే మోటార్స్ ఇండక్టివ్ లోడ్లోకి వస్తుంది. వీటి యొక్క వాటేజ్ని యాంప్స్లోకి మార్చాలంటే పవర్ ఫ్యాక్టర్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఫార్ములా ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో పవర్ ఫ్యాక్టర్ని బట్టి కరెంటు మారుతూ ఉంటుంది. అయితే మోటార్ యొక్క వాటేజ్, యాంప్స్ ఈ రెండు దాని నేమ్ ప్లేట్పై ప్రింట్ చేయబడి ఉంటుంది. అందుచేత వీటిని యాంప్స్లోకి మార్చవలసిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఒక బెడ్రూమ్లో ఉండే లోడ్ని యాంప్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లోడ్గా ఎల్ఈడి బల్బ్స్ 4, సీలింగ్ లైట్స్ 6, సీలింగ్ ఫ్యాన్స్ 2, రెండు మొబైల్ ఛార్జర్సు, అలాగే రెండు ఎల్ఈడి ట్యూబ్లైట్స్ ఉన్నాయనుకుంటే వీటి టోటల్ లోడ్ చూస్తే 334 వాట్స్ వచ్చింది. ఈ టైప్ లోడ్ని యాంపియర్స్లోకి మార్చాలనుకుంటే సింపుల్గా వాటేజ్ని వోల్టేజ్తో భాగిస్తే యాంప్స్ వస్తుంది. చూడండి, టోటల్ వాటేజ్ 334 వాట్స్ డివైడెడ్ బై వోల్టేజ్ 230 వోల్ట్స్, భాగిస్తే బెడ్రూమ్లో లోడ్ మొత్తం 1.4 యాంప్స్ వచ్చింది. అందుచేత ఈ సర్క్యూట్కి 2 యాంప్స్ ఎంసీబీని ఉపయోగిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇటువంటి రెండు బెడ్రూమ్స్కి కలిపి ఒకే సర్క్యూట్ను ఉపయోగిస్తే అప్పుడు టోటల్ లోడ్ 2.8 యాంప్స్ వస్తుంది కాబట్టి దానికి 4 యాంప్ ఎంసీబీని వెయ్యాలి. ఓకే, చాలామందికి 6 యాంప్స్ కంటే తక్కువ ఎంసీబీలు ఉంటాయని తెలియదు, కానీ ఇవి 0.5 యాంప్, 1 యాంప్, 2 యాంప్, 3 యాంప్, 4 యాంప్స్లో కూడా ఉంటాయి. అయితే ఇవి అన్ని షాపుల్లోనూ దొరకవు. ఓకే, వేర్వేరు అప్లయన్సెస్ యొక్క వాటేజ్ ఎలా ఉంటాయో టేబుల్లో చూడండి. సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఉపయోగించే అప్లయన్సెస్ వలన పవర్ ఫ్యాక్టర్ చాలా స్వల్పంగా మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినట్లుగానే వాటేజ్లో ఉండే లోడ్ని సింపుల్గా యాంప్స్లోకి మార్చుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ సీ యూ, గుడ్ బై.